ఎన్నికల్లో కౌంటింగ్ జరిగి 2 మాసాలు. రాష్ట్రములో జరిగే పరిణామాలు వాస్తవ విషయాలు పక్కన పెట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో ధర్నాతో మొదలుకొని రోజువారీగా రకరకాలుగా పిచ్చి వేషాలు వేస్తూ మాట్లాడే మాసాలు మాట్లాడే భాషకు వ్యతిరేకంగా వాస్తవ పరిస్థితులు మీకు మీ ద్వారా ఆంధ్ర లోకానికి మరియు దేశానికి విదేశాల్లో ఉన్న తెలుగువారికి తెలియజేయాలనేది ప్రధాన ఉద్దేశం. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేశారు. 7 శ్వేతపత్రాలు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆర్థిక శ్వేతపత్రంతో పాటు తెలియజేసిన విషయం అన్ని పత్రికలకు టీవీలకు వచ్చింది. ఈ 60 రోజుల్లో నిన్న 1వ తేదీనాడు, అంతకుముందు నెల 1వ తేదీనాడు అటు ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు మరియు పెన్షన్దారులకు టెన్షన్గా పెన్షన్లు కానీ సామాజిక పెన్షన్లు కానీ జీతాలు కానీ ఇచ్చిన విషయం వాళ్ళ జీవితంలో 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప చేసిన మంచి పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మార్కెట్లు, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు, ఇంకా చిన్న నాయకులు చిల్లర మార్కెట్లు. తక్కువలో తక్కువ 2 లక్షల కోట్లకు పైగా తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా అందరూ కలిసి 2-3 లక్షల కోట్లు తిన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. 1800 రోజులకు సత్కారంగా కూటమికి అధికారం ఇస్తే చిత్కారంగా వాళ్లకు 11 సీట్లు ఎమ్మెల్యేలు, 4 సీట్లు మాత్రమే ఎంపీలు, టోటల్ 15. వాళ్ళు ఏమన్నారు, వైనాట్ 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, 200కు గాను 15 మాత్రమే స్కోర్, 6% మాత్రమే ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తాం పులివెందులలో. అక్కడ పాడా ఫండ్స్ పేరుతో, పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పేరుతో 60 కోట్ల పనిని 600 కోట్లు ఇచ్చి అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు. వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. దానిపైన విజిలెన్స్ మానిటరింగ్ జరుగుతుంది. ఆ జగన్మోహన్ రెడ్డిని వెంటబడి పిచ్చి కుక్కను కొట్టినట్టు పులివెందులు కూడా కొట్టబోతున్నారు. కొందరు జైల్లో ఉన్నారు, కొందరు బెయిల్ మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గాల్లో తిరుగుతున్నాడు. పైన ప్రధానమంత్రి మోడీ గారు పవర్ఫుల్గా 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా, హ్యాట్రిక్ ప్రధానమంత్రి. ఇంతకుముందు ఎప్పుడో నెహ్రూ గారు. ఆ కాలంలో ఇలాంటి సెల్ ఫోన్ లేదు, ఇలాంటి మీడియా లేదు. ఇప్పుడు గెలవడం, ఇప్పుడు అధికారంలోకి రావడం మా గొప్ప. స్వయంగా వైఎస్ షర్మిల కడపలో పోటీ చేస్తే 2,20,000 రావాలా డిపాజిట్, 120,000. రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి కడపలో అటెండ్ అయినా కూడా డిపాజిట్ కోల్పోయినాడు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 0. వైఎస్ఆర్ పార్టీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి రాబోతుంది. 4 5 1 1 వెల్ఫేర్. ఇండస్ట్రీ జరగబోతుంది, ఇన్స్టిట్యూషన్లు రాబోతున్నాయి, ఇరిగేషన్ జరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది, టూరిజం జరుగుతుంది, వెల్ఫేర్ స్కీమ్స్ జరుగుతాయి. 6 వెల్ఫేర్ స్కీములు 100% జరుగుతాయి. మొన్ననే ప్రధానమంత్రి గారు పోలవరానికి మాదే బాధ్యత, కట్టించే బాధ్యత కేంద్రం, అమరావతికి 1 దశ 15,000 కోట్స్, దశల వారీగా అది పూర్తయ్యేంతవరకు వస్తూనే ఉంటుంది. రైల్వే జోన్ క్లియర్ అవుతుంది వైజాగ్. వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ ఆగుతుంది, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. అక్కడ ఆన్ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, ఇక్కడ పోకుండా అక్కడే ఆగుతుంది వైజాగ్లో. నేషనల్ హైవేలు రాబోతున్నాయి. చిగ్గు లేకుండా కడప నుంచి హైదరాబాద్కు ఫ్లైట్ తిరగకుండా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది తిరిగి పునరుద్ధరణ జరగబోతుంది. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఖచ్చితంగా అందరూ జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. పెద్దిరెడ్డి గారితో సహా ఫైళ్ళు కాలుస్తారు, ఎన్నో చెత్త కుండీల్లో దొరుకుతాయి, నీళ్ళల్లో కాలువలలో దొరుకుతాయి, మేమేమి చేయలేదని ప్యూర్ గోల్డ్ మాదిరి చెప్తారు. వీళ్ళు ఒక్క లిక్కర్లోనే ఏదో కేజ్రీవాల్ గారు అక్కడ మహా అంటే 1,000 కోట్ల పుణ్యానికి అందరూ జైలు పాలు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ ఉప ముఖ్యమంత్రి కవితమ్మ గారు. ఇక్కడ 100 కోట్ల స్కామ్. కుక్క దొరికినట్టు దొరుకుతారు, ఎరి కుక్క దొరికినట్టు. జైలుకు పోయేది జైలు గదులు సరిపోవు. పరామర్శ అంట, అది పర్వతం లాంటి సంఖ్య ఉంది.
ఏంది పరామర్శ, నిన్న పేరు నిన్న అడగారు, పోయినారంటే అలా పోయి ఇలా పోయి వస్తే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళా లోపల ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఎక్కడున్నాడో తెలియకుండా పారిపోయినాడు, మళ్ళీ తిరిగి వస్తారంట. అంటే మేమన్నా ఎన్డీఏ కూటమి ఏమన్నా చెవిలో పువ్వు పెట్టుకునేదా మీరు వచ్చేదానికి? చెప్పుతో కొట్టి స్వాగతంపుతాం, మీకు రాజకీయాలు లేకుండా చేస్తాం, జీరో స్థానం మీకు. ఇది జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక. కబ్జాలు జరగని ప్రాంతం ఏంది, తప్పు జరగని ప్రాంతం ఏంది? ఇసుకలో లేదా, మైండ్లో లేదా, ఎర్రచందనంలో లేదా? ఎర్రచందనం ఆరోజు వెంకటేశ్వర స్వామి పెళ్లి నిమిత్తము మా ఆలగడ్డ దగ్గర ఉండే నరసింహస్వామి దగ్గర నుంచి అక్కడికి తిరుమలకు పోయేటప్పుడు ఆయనకు దేవతలు కార్పెట్ పడిస్తే ఒక చిన్న ముళ్ళు కాలి పుచ్చుకుంటే అందులో నుంచి రక్తం వస్తే అందులో నుంచి పుట్టినదే ఎర్రచందనం. ఆ ఎర్రచందనాన్ని కూడా ఈ బెదిరేడి ధనదాహం, ఇప్పుడు చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అతను ధనదాహం, అది బయటకు వచ్చింది. ఫారెస్ట్ మినిస్టర్గా, మంచి మినిస్టర్గా దోపిడీ, భూ కబ్జాలు దోపిడీ, సా లిక్కరు దోపిడీ, అది లిక్కర పాడ సారాయి సీసాలో పోసి లిక్కర్ అని అమ్మినారు. ప్రివరేజ్కు పోకుండానే నేరుగా అక్కడ స్టాల్ నుంచి ఇక్కడికి నేరుగా వచ్చింది, అది దోపిడీ, అందుకే బయటకు వచ్చింది, అందుకే పత్రాలు చించినారు. ఆయన అంటున్నాడు కంప్యూటర్లో చూస్తే తెలుస్తుంది, కంప్యూటర్కి ఎక్కించే కదా, కంప్యూటర్కి ఎక్కలేదు, పత్రాలు నేరుగా చించినారు. ఎట్లా కంప్యూటర్ ఎక్కుతే కదా, ఆడ ఆ రోజు భారతీయ జనతా పార్టీ చెప్పిన ప్రకారం కానీ ఇక్కడ ఉండే హైకోర్టు అక్కడ కూడా ఒక మామూలుగా మహారాష్ట్రలో మాదిరి ఒక యూనిట్ ఇక్కడ ఉంటూ ఒక యూనిట్ మహారాష్ట్రలో కూడా ఉంది, నాగపూర్లో కొన్నాళ్ళ పాటు అక్కడ బాంబేలో కొన్నాళ్ళ పాటు అని మేము చెప్పిన ప్రకారం అది కూడా జరుగుతుంది. కర్నూలులో కూడా బెంచి ఇక్కడ శాశ్వత బెంచ్ ఇక్కడ ఉంటుంది, సమ్మర్ వెకేషన్ కానీ వింటర్ వెకేషన్ కానీ కొన్ని రోజుల పాటు అక్కడ పనిచేస్తుంది కూడా. ఇప్పుడు ఆల్రెడీ లోకాయుక్త కర్నూలు ఉంది, దానికి సపోర్ట్గా ఇది కూడా ఉంటుంది. ఎంపీలు ఇప్పుడు విధి లేని పరిస్థితి, మేము రాణించుకోని పరిస్థితి, వాళ్ళు రావాలనే ఇక్కడికి రాణించుకోలేని పరిస్థితి, ఎందుకున్నారు దొంగతనం బయటికి? వాళ్ళ మహానుభావులు పెద్ద అంగడి పెట్టుకునేది వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళ అంగడు మాకు తెలుసు, తెలుసుకుంటే ఆ దరిద్రం మాకు అంటుకుంటుంది, మాకు అంత అవసరం లేదు, వాళ్ళు రావాలనుకునే రాణించుకుంటే కదా పరిస్థితి. పరిస్థితి ఆ విధంగా ఉంది, అననుకూలంగా ఉంది, కాబట్టి వాళ్ళు చెప్పుకున్నారు ఎందుకంటే ఏదో కవరేజ్ కోసమని. మన ధర్మవరం వెంకటరామరెడ్డి గారు ఒక స్పీచ్ ఇచ్చారు, అసలు అంత తొందర ఎందుకు అని. అదేమి మా మీద మంచి అభిప్రాయంతో కాదు, పరోక్షంగా తన జోలికి పోకుండా ఆడిన నాటకం అది. ఆ పాట కుడిరాగం అంటారు, కుడిరాగం పాడితే ఏదైనా తగ్గిస్తారేమో యాక్షన్ అని, అదేం ఆగదు. రాంబాబు గారు ఏ కామెంట్ అని చేస్తారు, యూ టర్న్ ఉండదు ఎప్పటికీ, ఒకటే టర్ను ఒకటే కూడమి, ఇంకా బలంగా ఉంటుంది, ఇంకా టోటల్ అన్ని స్థానాలు 200 స్థానాలు వచ్చేదానికి మా ప్లాన్ ఉంది. నేను ఫస్టే చెప్పినా వాళ్ళకి 0 అని, వాళ్ళ మ్యాథమెటిక్సే చెప్తున్నాయి 200 అని చెప్తే 15 వచ్చాయి, ఈసారి మాకు 9 అని చెప్తే 200 వస్తాయని వాళ్ళకి 0 అని. కారణం ఈ యొక్క ప్రగతి, మేము ఆ మాదిరి చేయాల్సిన అవసరం లేదు. ఈ మోడీ గారు అక్కడ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అందరూ పనిచేస్తాం, ప్రతి చోట న్యాయం జరుగుతుంది. మొన్న నేను పాఠశాలది గారితో మాట్లాడినప్పుడు అందరికీ హౌసింగ్, ఆయన పాఠశాలది గారు నుంచివీడు ఎమ్మెల్యే గారు మంత్రి కూడా అందరికీ ఇల్లు కూడా 2.5 లక్షల సెంట్రల్ ఇస్తే లక్షన్నర కలిపి అందరికీ జర్నలిస్టులు కూడా ఇళ్ళని ప్రకటించాను. నేను నిన్న కూడా మాట్లాడాను, టీడ్కో వస్తాయని కిందికి రాదు, నారాయణ గారికి వస్తుంది, మీరందరూ ఎక్కువ మంది టీడ్కో కింద ఆధారపడ్డారు, అందరికీ హౌసింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని బయట ఉండేవి కట్టిన వాటి 90-95% కట్టే కూడా ఆపినాడు దరిద్రుడు, దాన్ని కరోనా కేంద్రాలుగా చేశాడు, క్వారంటైన్ సెంటర్లుగా పెట్టాడు మా దగ్గర అయితే, ఎందుకంటే దాంట్లో చేరకూడదు. అమరావతి ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఆపాల, టీడ్కో హౌస్ చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశాడు ఆపాల, పోలవరం స్టార్ట్ చేశాడు ఆపాల, పట్టిసీమ వద్దన్నాడు
ఎప్పటిసేపటి నుంచి నీళ్లు కంటిన్యూ వస్తుంది. అసలు ఎన్ని రకాలుగానో నీకు ఇరిగేషన్ గురించి మన శ్రీశైలం దగ్గర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, రాయలసీమకు ప్రతి ఒక్కరికి అన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తామని, తాగునీరు అందిస్తామని. మన పవన్ కళ్యాణ్ గారు జలజీవన్ మిషన్ కింద 10,500 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ కోసం ట్రై చేస్తున్నారు, అది కూడా సక్సెస్ ఇద్దాలి. మీకు కొన్ని విషయాలు అన్ని కలిపి చెప్పాలనేది మా ఉద్దేశం. మీకే కాదు, ఇది లోకానికి తెలియాలా ఏం జరుగుతుంది, ఈ దరిద్రులు ఏం మాట్లాడుతున్నారు, కౌంటర్ తెలియాలా. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది, ప్రజల ఆలోచన ఏంది? ప్రజలు చీకొడతారు కదా, ఇంకా ఎందుకు మీరు ఏడుపు? పార్టీని మూసుకోండి, రాజకీయాలకు మీరు అన్ఫిట్. రైట్ మా, థ్యాంక్ యూ.